విజయ్ దేవరకొండ గురించి ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు టాలీవుడ్ లో హీరోల వారసులు ఏలేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో బయట వాళ్లు నిలదొక్కుకోవడం చాలా కష్టంగా మారింది అయితే విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు తమ సత్తా చాటిస్తున్నారు అర్జున్ రెడ్డి మూవీతో యూత్ క్రేజీ హీరోగా అవతరించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత గీతా గోవిందం మూవీతో వంద కోట్ల కలెక్షన్ హీరోగా మారిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే తొమ్మిదిన హైదరాబాద్ లో గోవర్ధనరావు మాధవిలకు పుట్టిన విజయ్ తండ్రి నాగర్ కర్నూల్కి చెందిన వ్యక్తి సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చారు నటుడిగా ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఛాన్స్లు రాలేకపోవడంతో డైరెక్టర్ విభాగంలో చేరిపోయాడు దూరదర్శన్తో సహా అనేక టీవీ ఛానల్స్ లో సీరియల్స్ కి గోవర్ధనరావు పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాధవితో పెళ్లవడం ఏడాదికే విజయ్ పుట్టడం జరిగిపోయాయి విజయ్ ని పుట్టపర్తి సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివించారు క్రమశిక్షణతో చదువు సాగించే ఆ పాఠశాలలోనే రచనపై పట్టు సాధించాడు కొన్ని నాటకాల్లో వేశాడు స్కూల్లో ఉండగా సినిమాలు చూసే ఛాన్స్ లేదు బయటకు వెళ్లి చూడాలన్నా అనుమతి ఉండేది కాదు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు భద్రుకా కాలేజీలో డిగ్రీలో చేరినప్పటికీ సరిగ్గా వెళ్లకపోవడంతో తండ్రి ఇష్టమైన రంగంలో చేరమని తండ్రి సూచించాడు దీంతో సినిమా రంగంలో ఛాన్సుల కోసం ట్రై చేశాడు నువ్విలా సినిమాలో రవిబాబు ఇచ్చిన చిన్న క్యారెక్టర్ని విజయ్ చేస్తాడు రెండు వేల పన్నెండులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఓ చిన్న పాత్రలో నటించాడు ఇక తల్లి నడిపే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్లి క్లాసులు చెప్పేవాడు మేడం మీరేనా షార్ట్ ఫిల్మ్ తీయడంతో పాటు మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఋషి పాత్ర చేశాడు ఆ తర్వాత మహానటి మూవీ కోసం సెలెక్ట్ అయ్యాడు ఇక చూపులు సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు ఆ సినిమా చేస్తుండగా అర్జున్ రెడ్డి మూవీ గురించి సందీప్ వంగా చెప్పడంతో ఓకే చెప్పాడు ఇది తీస్తుండగానే మహానటి ద్వారకా సినిమాలు పట్టాలెక్కాయి అయితే విజయం అందుకోలేదు అయితే అర్జున్ రెడ్డితో బాక్సాఫీస్ రికార్డు తిరగరాశాడు సెన్సార్ బోర్డులో ఈ సినిమాపై వివాదం రావడం సినిమా ఆలస్యం కావడంతో బోర్డుపై విజయ్ విమర్శలు కూడా చేసేశాడు ఇక ఆ తర్వాత వచ్చిన ఏ మంత్రం చేశావే చిత్రం నిరాశ మిగిల్చింది గీతాగోవిందం సినిమాలో నటించే ఛాన్స్ వస్తే బాగోదేమోనని అనడం కూడా నిర్మాత నల్లమలపు బుజ్జి నచ్చడెప్పడంతో విజయ్ ఒప్పుకున్నాడు ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహానటిలో జర్నలిస్ట్గా విజయ్ నటనకు జనం నీరాజనం పట్టారు ఇక గీతా గోవిందంతో దశ మారిపోయింది నోటా మూవీ బోల్తా కుట్టినప్పటికీ టాక్సీ వాళ్ళతో విజయం అందుకున్నాడు డియర్ కామ్రేడ్ మూవీతో ఆడియన్స్ ని మెప్పించడానికి సన్నద్ధమయ్యాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్లైకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్లైకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ